హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ శ్రీజాని ఫ్రెండ్స్ నేను మిస్ శ్రీజాని ఫ్రెండ్స్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి మీరు కొత్తగా వచ్చారు కదా సీఎస్ఈ బీటెక్ చదవడానికి సిఎస్సి గ్రూప్ తీసుకున్నారా సో నేను ఫుల్ డీటెయిల్గా చెప్తాను సిఎస్ఈ అంటే ఏంటి అని సిఎస్ఈ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ గురించి కదా మీరు తెలుసుకోవాల్సింది ఎందుకంటే మీరు సిఎస్ఈ చదువుతున్నారు కాబట్టి సిఎస్సిలో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్ అంటే మీకు అసలు నో ఐడియా అసలుకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏంటబ్బా మెకానికల్ ఉంది ఇంకా సివిల్ ఉంది ఇంకా ఎలక్ట్రానిక్ ఈసీ ఉంది ట్రిప్లీ ఉంది ఇవన్నీ ఉన్నాయి అసలు నాకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని డౌట్ ఉంది కదా మీకు నాకు అసలు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని మీకు తెలియదు కదా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు బీటెక్ సిఎస్సి అనే గ్రూప్ ఫుల్ ఫామ్ చెప్తాను ఫ్రెండ్స్ వినండి సిఎస్ఈ కంప్యూటర్ సి ఎస్ ఈ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఫామ్ ఫర్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సిఎస్ఈ అంటే ఏంటిది అని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మరో మనం సిఎస్సి చేయాలంటే మనకి ఏం కావాలి ఏం రావాలి అసలు సిఎస్సిలో ఏముంటాయి ఏం సబ్జెక్ట్ చదివితే ఎలా పాస్ అవ్వాలి ఏంటి కొంతమంది అనుకుంటారు ఏమని అనుకుంటారు అబ్బా ఈ సిఎస్సిలో లాస్ట్ వన్ మంత్ చదివితే పాస్ అవ్వచ్చు లాస్ట్ టెన్ మినిట్స్ లాస్ట్ వన్ డేలో వన్ చేస్తే మనం పా పాస్ అవ్వచ్చు అనుకుంటారు కదా ఫ్రెండ్స్ నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేశాను ఫ్రెండ్స్ సిఎస్ఈలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ సబ్జెక్ట్స్ చేశాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అన్నీ చేశాను ఫ్రెండ్స్ మీకు హెల్ప్ అయ్యిద్ది పక్కా అంటే పక్కా హెల్ప్ అయ్యిద్ది నేను చెప్తున్నాను కదా వినండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సిఎస్ఈలో ఏమున్నాయి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏం చదివితే పాస్ అవుతాము అని క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తున్నాను ఏమిస్తున్నాను టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను మీకు ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా సో నాకు ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయండి నేను పక్కా అంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాను ఏమిస్తాను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నేను హెల్ప్ చేయటానికే ఉన్నాను నాకు హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఏ టైంలో అయినా చేయండి ఒకవేళ కొంచెం బిజీ ఉన్నా కానీ తర్వాత చూసైనా కానీ నేను పక్కా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు టెలిగ్రామ్లో ఇంకా ఇన్స్టాలో ఫాలో చేయండి ఫ్రెండ్స్ అర్జెంటుగా అండ్ ఫాస్ట్గా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఈ సిఎస్ఈ అని కాదు ఈ వాళ్ళైనా ఈసీఈ వాళ్ళైనా ఎవరు చూసినా కానీ నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్కా ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఇయర్లో ఏ సెమ్స్ ఉన్నాయి ఏ సెమ్ ఏ ఎన్ని సెమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అని సెకండ్ సెమ్ అని రెండు సెమ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ సెమ్లో ఫోర్ సెమ్స్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కదా ఫస్ట్ సెమ్లో ఎన్ని ఉంటాయి సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ సెమ్లో ఎన్ని ఉంటాయి సబ్జెక్ట్స్ ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీరు ఇక్కడ ఏంది ఏమేం సబ్జెక్ట్స్ కా మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఫస్ట్ మీరు వీడియోలోకి వెళ్ళండి ఏమున్నాయి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చెప్పండి అంటున్నారా మీరు ఇదంతా కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు సిఎస్ఈ అంటే తెలియాలి కదా అందుకే ఇంతసేపు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరే మరి మీరు వెయిట్ చేయలేకపోతున్నారు కదా ఇప్పుడు నేను సిఎస్ఈలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ద అసలుకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అసలు గన్ షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా నేను ఇప్పుడు పక్క ఫ్రెండ్స్ మీరు అసలుకి టైం వేస్ట్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెషర్స్కి చేస్తున్నాను సిఎస్సి అనేవా తెలీదు ఏం చదవాలి ఏంటి అసలుకి అందరూ యూట్యూబ్లో కొడతా ఉన్నారనుకుంటా సిఎస్సి అంటే ఏంటిది సీఎస్ఈలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని భయపడతా ఉన్నారు కదా ఏం భయపడకండి నేనున్నా కదా మీకు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నా ఛానల్ని ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి గ్రూప్లోనే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను రిప్లై పక్కా ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ చూద్దామా ఏం సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్కా అంటున్నారు కదా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సిఎస్సి ఫస్ట్ సెమ్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కెమిస్ట్రీ బీడబ్ల్యూఈ బీడబ్ల్యూ అన్న షార్ట్కట్లు అంటాము బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంకా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే మీరు ఎట్లయినా రాయగలరు మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ ఎట్లయినా రాయొచ్చు తెలుగు మీడియం అనేది భయపడ బాధపడకండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి దాంట్లో ఇంపార్టెంట్ ఇచ్చాను అన్నీ ఇచ్చేసాను లింక్స్ ఇచ్ ఇస్తాను ఆ లింక్స్ని ప్రెస్ చేయండి లేకపోతే నా టెలిగ్రామ్లో లింక్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి నేను పక్కా రిప్లై ఇస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ వన్ నేను మ్యాథ్స్ ఎం వన్ మ్యాథమెటిక్స్ వన్ అనకపోయినా కానీ ఎం వన్ అన్న అనొచ్చు మీరు షార్ట్కట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా మీకు డౌట్స్ లేవు కదా మీకు దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని అనుకుంటున్నారా సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్లో టెలిగ్రామ్ లింక్లో మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా విత్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎం అని చేసినాను ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫస్ట్ సెమ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేశాను ఫ్రెండ్స్ గన్ షార్ట్ క్వశ్చన్స్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వన్ మంత్ ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నేను క్లియర్గా డీటెయిల్గా నా ఓన్గా రాసిన ప్రిపేర్ చేసిన నోట్స్ ఉంది ఆ నోట్స్ చూసి మీరు ప్రిపేర్ అవ్వండి ఎంఎన్ అయితే నేను టోటల్గా చేశాను ఫోర్ వీడియోస్ ఫోర్ చాప్టర్స్ చేశాను మీరు ప్రిపేర్ అవ్వండి ఎలా చేశాను అంటే ఒక్క వన్ ఎంవన్లో వన్ సబ్జెక్ట్లో వన్ వన్ ప్రాబ్లం వన్ మెథడ్ చూసా మెథడ్ చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇట్లాగా ఇంటర్లో బట్టి కొట్టినట్టు ఇక్కడ బట్టి కొట్టేది లేదు ఎంవన్ ఇట్లాగా ఈ ఇవి చూసుకోవాలి ఈ తీరం చూసుకోవాలి ఈ మెథడ్స్ చూసుకోవాలి వన్ మెథడ్కి వన్ ప్రాబ్లమ్ చేసినా కానీ మీరు పక్కా పాస్ అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వన్ వన్ సబ్జెక్టు నెక్స్ట్ ఇప్పుడు వన్ టూ సబ్జెక్ట్కి వెళ్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది వన్ టూ సబ్జెక్ట్ ఇక్కడ బీడబ్ల్యూ వచ్చింది ఏంటి కెమిస్ట్రీ వచ్చింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీరు ఒకటి అర్థం చేసుకోండి అక్కడొచ్చినవి ఏమో ఇక్కడ రావు ఇక్కడ వచ్చినాయి అక్కడ రావు ఒక ఇప్పుడు సీఎస్ఈ ఉందనుకోండి సిఎస్ఈలో వచ్చినాయి ఈసీఈ ఉందనుకోండి ఈసీఈ సిఎస్ఈ ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా ఈసీఈ సిఎస్ఈ ఉంది ఈసీఈలో ఫస్ట్ సెమ్ వచ్చినాయి ఫస్ట్ సెమ్ వచ్చినాయి ఏమో మన సీఎస్ఈలో సెకండ్ సెమ్కి వస్తాయి మళ్ళీ సిఎస్ఈలో ఫస్ట్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ మన ఈసీఈలో సెకండ్ సబ్జెక్ట్స్కి వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దాంట్లో ఏమొచ్చింది కెమిస్ట్రీ కెమిస్ట్రీ బే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎం టూ అప్లైడ్ ఫిజిక్స్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టూ సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను వన్ వన్లో చూసాము ఇప్పుడు వన్ టూలో ఇవి అవసరం లేదు ఓన్లీ మీరు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఎం టూ ఎం టూ మ్యాథమెటిక్స్ టూ అన అనొచ్చు లేకపోతే ఎం ఎమ్ టూ షార్ట్కట్లో అందరూ ఎం టూ అంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఎం టూకి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్ ఆ లింక్ని మీరు ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎం టూ నెక్స్ట్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రెండ్స్ అప్లైడ్ ఫిజిక్స్ని మనం షార్ట్కట్ల ఏపీ అంటాము ఏపీ అంటాము ఆంధ్రప్రదేశ్ అనుకోకండి ఫ్రెండ్స్ ఇది ఏపీ ఏపీ అంటే అప్లైడ్ ఫిజిక్స్ అంటాము ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎం టూ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను ఓకేనా టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నా ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు అవ్వండి జాయిన్ అవ్వండి టెక్స్ట్ చేయండి నాకు అక్క నాకు అది పెట్టి ఇది పెట్ట ఎన్నైనా పెడతాం మీరు అడగపో అడగండి నేను పక్కా పెడతాను రిప్లై అయిపోతే మీరే అడగండి మళ్ళీ నన్ను తిరిగి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ పీపీఎస్ పీపీఎస్ అంటాము ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పీపీఎస్ అంటాము దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ పీపీఎస్ దీన్ని షార్ట్కట్గా పిలుస్తారు అందరూ ఓకేనా ఫ్రెండ్స్ ఇది పీపీఎస్ ఓకేనా ఫ్రెండ్స్ దీనికి చాలామంది ఫెయిలే ఫెయిల్ ఫెయిలే ఫెయిల్ అవుతారు కానీ ఒకసారి మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే నేను టెలిగ్రామ్ లింక్ ఆ టెలిగ్రామ్లో అన్నీ ఉన్నాయి పీపీఎస్ అప్లైడ్ ఫిజిక్స్ అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చేశాను ఓకేనా ఇది ఇది అందరు భయపడతారు చాలామందికి అయితే చాలామంది అంటే చాలామంది ఫెయిల్ అవుతారు ఈ సబ్జెక్ట్లో ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అంటారు చాలా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయి ఆల్ యూనిట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ చూడండి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటే ఏం లేదు ఇది మీరు కాన్సన్ట్రేషన్గా క్లాస్లో వింటేనే వచ్చింది కంపాస్ ఎలా పట్టుకోవాలి ఇంకా ప్రొట్రాక్టర్తో ఎలా మెజర్ చేయాలి అని తెలుసుకోవాలి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా మెజర్ చేయాలి ఇవి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అని మీకు తెలియాలి ఫస్ట్ నేను ఇది కూడా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఫుల్ ఉన్నాయి నా వీడియోస్ నా ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి కావాలంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి లింక్ని ప్రెస్ చేయండి అన్నీ ఉంటాయి నన్ను లేకపోతే నీకు కనపడకపోతే నాకు చెప్పండి అక్క అది పెట్టు ఇది పెట్టని నేను పక్కా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే బాధపడకండి దిగులు చెంద చెందకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ సిఎస్ఈకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇస్తాను మీరు కావాలంటే కామెంట్ చేయండి కామెంట్లో అయినా పెడతాను మీకు టెలిగ్రామ్ లేకపోతే లేకపోతే ఇన్స్టాస్ పక్కా ఉంటాయి అందరికీ ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి ఇంకా టెలిగ్రామ్స్ ఉంటాయి అందరికీ జనరేషన్లో ఓకేనా ఫ్రెండ్స్ నేను పెడతాను అడగండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ గురించి నన్ను అడగండి నేను పక్కా చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్